టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న విజయవాడ ప్రెస్ మీట్ నిర్వహించారు. లైవ్ లో చూద్దాం. దగ్గర తాకట్టు పెట్టి వీళ్ళ కేసుల కోసం మోడీ కాళ్ళ మీద పడి వీళ్ళ కేసుల్ని నత్తనడక నడిచేలా చేసుకొని ఇవాళ వరకు కూడా కేసులు దాదాపు 5 సంవత్సరాలు అవుతే ఇప్పటికి కూడా కేసులు ఒక రూపానికి రాకుండా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీది. రాక్షస పీనుకు పోతూ పక్కనున్న వాళ్ళని కూడా తీసుకెళ్తుందని జగన్మోహన్ రెడ్డి ఏదైతే అవినీతి, నరేంద్ర మోడీ ఏదైతే అవినీతి మంత్రం, అవినీతి పొరలను అంతం చేస్తానని ప్రకల్పాలు పడికి 2014లో వచ్చాడో, 2014 అనంతరం ఇక్కడ ఈ భారతదేశంలోనే అత్యంత దోపిడీదారుడిగా, ముఖ్యంగా ప్రజల డబ్బు దోచుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డితో లాలూచి పడ్డాడో నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ పతనం ఆ రోజు నుంచే ప్రారంభమైంది. ఇవాళ మనం భారతదేశంలో ఎన్నికలు చూస్తున్నాం, ఇంకా 2 ఫేజ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి కనీసం 70-80 సీట్లు కూడా వచ్చేలాగా లేవని అన్ని మీడియా ఛానళ్ళు కూడా చెబుతున్నాయి. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుణ్ణి వెనకేసుకున్నందుకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇలాంటి వ్యక్తుల్ని వెనకేసుకొని చంద్రబాబు నాయుడు గారు లాంటి నిజాయితీ పరుడితో గొడవ పెట్టుకొని రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించి నరేంద్ర మోడీ చేష్టలకి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేస్తున్నారు. ఇవాళ పోలవరం మీద, పట్టిసీమ మీద, అమరావతి మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సొంత ఛానల్ కానీ పేపర్లో కానీ తప్పుడు ప్రకటనలు, తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా ఈడీ జప్తు చేసినటువంటి 43,000 కోట్ల రూపాయలు వైఎస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి దోచుకున్నటువంటి డబ్బు కాదా అని మేము అడుగుతున్నాం. అంటే పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు దోపిడీదారులైనటువంటి వీళ్ళకి మంచివాళ్ళు ఏ పని చేసినా సరే దాన్ని కూడా దోపిడీ కళ్ళతో చూస్తున్నాడు కాబట్టి దోపిడీ కనబడుతుంది. ఇవాళ వైఎస్ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టుల్ని తప్పు పట్టినటువంటి కాగి నివేదికలు ఎన్నో బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మల్లో బతుకుతున్నారు. ఆయనకి మోడీ దగ్గర నుంచి, ఆయన దోచుకున్నటువంటి ప్రజాధనంలోంచి డబ్బుని, మోడీ దగ్గర నుంచి, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ధనాన్ని ఆయన దోచుకొని దాచుకున్నటువంటి ఇడిపుల పాయలో, స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బుల్ని మొన్న ఎన్నికల్లో విచ్చలవిడిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఖర్చు పెట్టినంతటువంటి డబ్బు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి, ఎక్కడి నుంచి వచ్చినాయని ప్రజలు గమనించాలి. ఆయన 3,000 కిలోమీటర్లు ఎంతో పాదయాత్ర చేశారు, ప్రజల కోసం చేశాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చేశారు అని వాళ్ళ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. ప్రజలు గమనించాలి, ఈయన ఓట్ల గురించి, ఈయన ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఓదార్పు యాత్రలు కానీ పాదయాత్రలు కానీ చేశాడు కానీ ఈయన ఆయన సొంత స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం కాదని, ఏదైతే 11 ఎన్నికలు జరిగినాయో ఇవాళ 12 మే అంటే దాదాపు 40 అయింది, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రజా సమస్య మీదైనా ఈయన స్పందించాడా? అంటే ఈయన కావాల్సిందే ముఖ్యమంత్రి కుర్చీ,
ఈయన దోచుకున్నటువంటి డబ్బులకి సేఫ్టీ, ఇతని కేసులు కొట్టించుకోవడానికి పైన ప్రధానమంత్రి మోడీతో సిద్ధాంత పరంగా మరి ఒకప్పుడు ముస్లింస్ కోసం ఎన్నో మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ముస్లింల్ని ఊచకోత కోసినటువంటి నరేంద్ర మోడీతో లాలూచి పడిపోయి ఇవాళ నరేంద్ర మోడీని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన సాగనివ్వకుండా నరేంద్ర మోడీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి గొంతెత్తకుండా వీళ్ళు కూడా వీళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నరేంద్ర మోడీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ. కాబట్టి మేము చెప్పేది ఒకటే, రాష్ట్ర ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు, ఫ్యాన్కి రెక్కలు లైన్లో నుంచొని ఎంత లేట్ అయినా సరే మహిళలతో సైతం ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టారు. అది మే 23న బాక్సులు తెరవగానే వీళ్ళు రెక్కలు ఎరగొట్టడం ప్రజలకి పార్టీలకి అందరికీ తెలిసిపోతుంది. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ వాడ్డు లోటస్ పాండ్కి వెళ్ళి ఏసీ వేసుకొని రెస్ట్ తీసుకుంటాడు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఇవాళ బీజేపీ పరిస్థితి కూడా చాలా దారుణాతి దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోంచి బయటికి రాగానే దాన్ని గ్రాప్ పడిపోవడం కాకుండా నరేంద్ర మోడీ గారిని భారతదేశంలో ఉన్నటువంటి కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అతన్ని అసహించుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో అనేక పార్టీల్ని ఏకం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పా, ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య పోటీ జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడతారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను క్రితంసారి చెప్పినట్టు భారతంలో అర్జునుడిని సవ్యసాచి అంటారు. ఎందుకంటే ఒకేసారి రెండు చేతులతో బాణాలేయగల సమర్థుడు అర్జునుడు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకేసారి జరిగినటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో భారతదేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీని ఒక చేత్తో రాష్ట్ర ప్రజల్ని దోచుకుని తిన్నటువంటి